हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ट्रेंडी लुक्स एंड ब्लॉग्स एला फ्रेंड्स ने चाला बहुत मेरे एलाने खचिता कमेंट सेक्शन में चपंडी इवाचे मन इंट अलंकरण कोसम कोई अंदम बोमल इंट्लोटू उम कदी इटी माटाक अंतकंटे मुझे मन ाना मोदी चूस्ना वाले तक सब्सक्राइब पक्ने बेल ऐक्टेट बेल ने ऐक्टेट द्वारा ने वीडियो अड्डा नोटिफिकेशन द्वारा मुझे मे वर की चेर अलागे वीडियो कच्चे चवर वर की चूसी लाइक शेर चयी ఈ వీడియోలో నేను తీసుకున్న కొన్ని బొమ్మలు అలాగే వీటిని నేను ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే ఇక్కడ స్కిప్ చేసేయండి ఇంటి అలంకరణ కోసం ఈ బొమ్మలు చాలా బాగుంటాయండి చాలా తక్కువ రేటుకి మనకి దొరుకుతాయి అలాగే ఇవి చాలా జాగృతగా కూడా ఉంచుకోవాలి కింద పడితే పగిలిపోతాయి ఇవి మనకు మాక్సిమం బస్ స్టాండ్ దగ్గర గాని లేకుంటే ఏదైనా రోడ్ సైడ్స్ పక్కన గాని ఇలా అమ్ముతూ ఉంటారు అలాగే కొంతమంది బండ్లపైన ఇంటి ముందు కూడా వస్తూ ఉంటారు ఇవి చాలా తక్కువ రేటుకి మనకి వస్తాయి ఇవి మెయిన్ గా వచ్చేసి మనకు ప్లాష్ ఆఫ్ ప్యారిస్ అలాగే సుద్ద అంటార కదండి వాటితో తయారు చేసి వీటిని ఈ విధంగా పెయింట్ వేసి అందంగా తయారు చేశారు ఇవి వచ్చేసి నేను మా ఇంటి ముందరికి వస్తే అప్పుడప్పుడు కొన్నానండి చాలా తక్కువ రేటుకే ఇవి పేర్స్ ఉన్నాయి కదండి జింకలు గాని ఇందాక ప్యారిట్స్ చూసారు అలాగే ఎలిఫెంట్ బొమ్మలు కూడా చూసారు ఇవి ఇవన్నీ వచ్చేసి నేను ఈ పాప బొమ్మ ఇది అలాగే ఆవు దూడ ఇవి వచ్చేసి 50-50 కొన్నాను అలాగే లాస్ట్ ప్యారెట్స్ అవన్నీ వచ్చి కూడా నేను జత వచ్చేసి 50 రూపీస్ కొన్నాను ఇది వచ్చేసి కృష్ణుడి బొమ్మ అండి ఇది దీని కాస్ట్ వచ్చేసి 200 పడింది అలాగే కృష్ణుడి ముందున్న టూ ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి కదా అవి కూడా కింద పడితే పగిలిపోతాయండి అవి కూడా కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పడింది చాలా తక్కువ రేటే ఈ ఎలిఫెంట్స్ వచ్చేసి నేను 100 రూపీస్ తీసుకున్నాను మిగతావన్నీ కూడా 50-50 మధ్యలో ఉన్న కృష్ణుడు కూడా 50 రూపీస్ కి తీసుకున్నా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నాను అనేది ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఇంటి ముందుకు వస్తే నేను కాస్త వీడియో తీసుకున్నాను కింద పడి పగిలిపోతాయి అని చెప్పేసి మనం కొనకుండా అయితే ఉండం కదండి మన కళ్ళకి అందంగా అనిపించినాయి కొనాలి అనిపించినాయి ఖచ్చితంగా కొంటూ ఉంటాము అలాగే వీటిని చూస్తే మాత్రం అస్సలు కొనకుండా ఉండలేము వాటి ఆ బొమ్మలు కానీ వాటికి వేసిన పెయింటింగ్ కానీ అంత అట్రాక్టివ్గా అనిపిస్తాయి మనకి చూడటానికి కూడా ఇక్కడ వచ్చేసి ఓన్లీ ప్యారెట్స్ జింకలు ఇవే కాదండి పీకాక్స్ ఉన్నాయి డక్స్ ఉంటాయి ర్యాబిట్స్ ఉంటాయి అలాగే చిన్న చిన్న పిల్లల బొమ్మలు కూడా ఉంటాయి బాయ్ అండ్ గర్ల్ ఉన్న బొమ్మలు ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో మెయిన్గా వచ్చేసి కృష్ణుడి బొమ్మలు చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి చాలామంది సొంత ఇల్లు ఉన్న వాళ్ళు అలాగే రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళైనా సరే కొంటూ ఉంటారు ఒక సైడ్ టీవీ పక్కన ఉంచుకున్న హాల్లో ఉంచినా కూడా చాలా అందంగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వాజ్ అని చెప్పాను కదండి అవి కూడా ఎంత పెద్ద సైజులో ఉన్నాయి చూడండి ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైతే ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇందాక తీసిన కృష్ణుడు అండ్ ఆవు ఉంది కదండి అది వచ్చేసి 500 చెప్పాడు కానీ లాస్ట్కి వచ్చేసి 250-300కి ఇచ్చేశాడు చాలా బాగుంది ఇక్కడ ఉన్న పీకాక్స్ కానీ డక్స్ కానీ కొన్ని పేర్స్ ఉంటాయి అలాగే మనకి లక్ష్మీదేవి విగ్రహాలు కానీ అమ్మవారి విగ్రహాలు కానీ సరస్వతీదేవి విగ్రహాలు ఇవి ఇలా చాలా అంటే చాలా ఉంటాయి మెయిన్గా వచ్చి కృష్ణుడి బొమ్మలు అని చెప్పాను కదండి చిన్ని చిన్ని కృష్ణుడి బొమ్మలు చూడగానే తీసుకోవాలనిపిస్తుంది ఖచ్చితంగా అలా తీసుకోవద్దు తీసుకోవద్దు అనుకుంటూనే నేను చూసారు కదా ఇంట్లో ఎన్ని కృష్ణుడి బొమ్మలు ఉన్నాయో ఇంతకుముందు చెప్పాను కదండి వీటిని తయారు చేయడానికి ప్యాస్ట్ ఆఫ్ ప్యారిస్ అలాగే శుద్ధని యూజ్ చేస్తారు
మనం గణేష్ విగ్రహాలు తయారు చేసేటప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడుతూ ఉంటారు ఎక్కువగా. వాటిని నిమజ్జనం చేసేటప్పుడు అవి వాటర్లో మొత్తం కరిగిపోయి మనకు హాని కలిగిస్తాయి, కాబట్టి మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంత మంచిది కాదు, హానికరం అని వింటూ ఉంటాము. కానీ ఇక్కడ వచ్చేసి మనము వీటిని వాటర్లో వేయట్లేదు, జస్ట్ మనం హోమ్ డెకరేషన్ కోసం మాత్రమే వాడుతున్నాం. కాబట్టి ఇవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసినా కూడా అంత హానికరం ఏం కాదు. సో మనం హ్యాపీగా వీటిని ఇంట్లో హోమ్ డెకరేషన్ కోసం వాడుకోవచ్చు. ఇందాక మనం చూసిన రాధాకృష్ణుల బొమ్మలు కానీ, అలాగే ఆవు కృష్ణుడు ఉన్నది, లేదంటే సింగిల్ కృష్ణుడు ఉన్నదైనా సరే కాస్త పెద్దగా ఉన్నాయి. మనకి 200 నుంచి 250 వరకు ఇస్తారు వాళ్ళు. దాని కాస్ట్ స్టార్టింగ్ వచ్చేసి చాలా హైగా చెప్తారండి, 500-600 చెప్తారు. కానీ మనం బార్గెన్ చేయొచ్చు, మనం అడిగిన దానికి వాళ్ళకి పడితే ఇస్తారు, లేదంటే లేదు. ఇక్కడ ఉన్న చిన్న చిన్న జంతువులు బొమ్మలు, అంటే నెమలి బొమ్మలు కానీ, ఇలా ర్యాబిట్స్ అలా ఉన్నాయి కదండి, చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్, ఇలా కృష్ణుడి బొమ్మలు, ఇలాంటివి పేరుగా మనకి ఒక పేరు 50 రూపీస్కి ఇస్తారు. అది కూడా చిన్నగా ఉంటే ఇస్తారు, లేదంటే 100కి 2 ఇచ్చేస్తారు. ఇక్కడ తీసుకున్న చిన్న కృష్ణుడు వచ్చేసి 150, ఇక్కడ అది పెద్ద కృష్ణుడు వచ్చేసి 200 పడింది. ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్గానే అనిపించింది. నార్మల్గా ఇవే బొమ్మలు కొంతమంది 500-600 అసలు తగ్గరు. కానీ ఇక్కడ మాకు ఇంటి ముందుకు రెగ్యులర్గా అమ్ముతూ ఉంటాడు కాబట్టి కాస్త బార్గెన్ చేస్తే బాగా తగ్గించేస్తాడు. ఒకవేళ తనకు పడకుంటే మాత్రం ఇవ్వడనుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చివరిలో ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు చేరుతుంది. ఇలా తీసుకున్న బొమ్మల్ని మనం ఇంట్లో మ్యాక్సిమం కాస్త పై సెల్ఫ్లో ఉంచడం చాలా బెటర్ అండి, ఎందుకంటే పిల్లలకి అందుబాటులో ఉండవు కాబట్టి. వాళ్ళకు ఒకవేళ అందినా, ఏదైనా బాల్ తగిలినా కూడా కింద పడి పగలడం అలా జరుగుతుంటుంది. పగిలితే పర్లేదు, కాకపోతే దానివల్ల పిల్లలకి ఏమైనా దెబ్బలు తగలకుండా కాస్త జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంటిని బొమ్మలతో చక్కగా అలంకరించుకోవాలి అనే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ విధంగా తక్కువ రేట్లో బొమ్మల్ని తెచ్చుకొని ఇంటిని కనుక అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటుంది. మనకు లో కాస్ట్, అలాగే మనకి డెకరేషన్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.